తిరిగి వార్తలకు స్వాగతం. తానా చైతన్య శ్రవంతి వేడుకల సందర్భంగా విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్ట్ గ్యాలరీ, కాయిన్స్, నోట్స్, స్టాంపుల ప్రదర్శన, చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లోని సైనిక పాఠశాలల్లోకి ఉగ్రవాదులు చొరబడి పాశవికంగా కాల్పులు జరిపి చిన్నారులను హతమార్చడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి కోరారు. దాడిని ఖండిస్తూ సంతపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. పాకిస్తాన్ పెషావర్లో సైనిక పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంతపేటలో కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి మాట్లాడారు. తాలిబాన్లు ప్రపంచ దేశాలపై దాడులు సాగిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై శ్రీనివాసులు, సిహెచ్ ప్రభాకర్, ఎస్కే కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. యువతకు ప్రైవేట్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని మెప్మా పీడీ యేసురత్నం తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో రామలింగాపురంలోని సిఆర్సీలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మేళాకు నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రామలింగాపురంలోని సిఆర్సీలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మేళాకు 110 మంది హాజరు కాగా 65 మంది ఎంపికైనట్లు మెప్మా పీడీ యేసురత్నం తెలిపారు. ప్రైవేట్ కంపెనీల వారు కల్పించిన ఉద్యోగాలను చేసుకుంటూ ఉన్నత చదువులు అభ్యసించాలని సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో 35 రకాల కోర్సులున్నాయని, వివరాల కోసం మెప్మా కార్యాలయంలో గాని కార్పొరేషన్ కార్యాలయంలో గాని సంప్రదించాలన్నారు. నెల్లూరు జిల్లా వడ్డెర సంఘం గత 30 సంవత్సరాలుగా వడ్డెర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని ఆ సంఘం నాయకులు తన్నీరు కోటయ్య తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల వడ్డేర సంఘాల నాయకులను జిల్లాల వారీగా నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వడ్డేర సంఘం నిర్ణయించిందని ఆ సంఘం నాయకులు తన్నీరు కోటయ్య తెలిపారు. డిసెంబర్ 21వ తేదీన నగరంలోని టౌన్ హాల్లో జిల్లా నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని, నాయకులంతా హాజరు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు చల్పి మునయ్యస్వామి, చల్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి దాదాపు 3.5 లక్షల మంది వడ్డేర్లు ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ కూడా కల్పించలేదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకపోవడం మూలన వాటిని రాబట్టుకోవడానికి కూడా కొత్తగా ప్రారంభమయ్యేటువంటి ఈ వడ్డెర సంఘ నాయకత్వం తోటి వడ్డెర సంఘం సాధించుకోవడానికి కృషి చేస్తుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మైనార్టీలకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కోసం కృషి చేసిన కాంశీరామ్కు భారతరత్న ఇవ్వాలని దళిత సంఘర్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే భారతరత్న అవార్డును మాజీ ప్రధాని వాజ్పేయికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని అన్నారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కోసం కాంశీరామ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు ఈ విషయమై వినతి పత్రాలను పంపినట్లు తెలిపారు. కాబట్టి కాంశీరామ్ గారు కూడా ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాల కోసం పనిచేశాడు. చాలా కష్టాలు పడ్డాడు. ఇసుమంత ఆస్తి కూడా లేకుండా బహుజనుల కోసం నిజాయితీగా పనిచేసినటువంటి వాడు భారతదేశంలో. ఈ నెల 20వ తేదీ జరిగేటటువంటి భారతరత్న అవార్డు ప్రధాన ఉత్సవాల్లో కూడా ఆయనకు కూడా మా పేరుని పరిగణించి, ఆయనకు కూడా సత్కరించి ఈ అవార్డు మహోన్నతమైన అవార్డుతో ఇవ్వాలని చెప్పేది మేము కోరుతున్నాం. అదేవిధంగా 10 రోజుల క్రితం కూడా మేము రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కూడా విజ్ఞాపన పత్రం ఇంగ్లీష్లో రాసుకొని ఆయన విజ్ఞాపన పత్రం కూడా పంపించాం. ఈ నెల 20-21 తేదీల్లో పాస్పోర్ట్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. దీనిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 20-21 తేదీల్లో పాస్పోర్ట్ మేళా జరుగుతోంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ జానకి పాస్పోర్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పాస్పోర్ట్ కోసం వచ్చే వారి కోసం ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారే మేళాలో పాల్గొనాలని తెలిపారు. 2 రోజులకు కలిపి 300 మందికే ఈ అవకాశం ఉందన్నారు. శనివారం 150 మందికి, ఆదివారం 150 మందికే అవకాశం ఉందన్నారు. నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు అక్కడే సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అన్నారు. స్లాట్స్ ఇంకా ఓపెన్ అయ్యిగా ఉన్నాయి. సో ఇంకా నెల్లూరు జిల్లా సంబంధించిన ప్రజలు ఎవరికైతే ఫ్రెష్ పాస్పోర్ట్ కావాలో లేదు రెన్యువల్ కావాలో వాళ్ళు సండే స్లాట్కి అప్లై చేసుకుంటే ఇక్కడే వాళ్ళు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకుంటూ త్వరగా వాళ్ళకి అందజేయడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టాలి. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవడం అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ విత్ ఎన్క్లోజర్స్ ఇక్కడ తీసుకొస్తే వెరిఫై చేస్తారు. సో ఆ స్లాట్లో వాళ్ళకి సాటర్డేనా సండేనా ఏ టైం అన్నది వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. సో వచ్చి క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పాస్పోర్ట్ మేళా అన్నది ముందే ఆన్లైన్ ద్వారా పాస్పోర్ట్ ఆఫీస్లో ఈ 2 రోజుల్లో ఏదైనా 1 రోజు ఆ టైమ్ స్లాట్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసిన వాళ్ళ వరకే ఈ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెల్లూరులో విమర్శల రాజకీయం కాస్త రాజీనామాల సవాళ్లకు తెరతీసింది. వైఎస్ఆర్సీ ఇచ్చిన సవాల్కు 24 గంటలు గడిచేలోగా టీడీపీ ప్రతి సవాల్ విసిరింది. టైం ప్లేస్ ఫిక్స్ చేసి మరీ రాజీనామాకు సిద్ధమవుతున్నామని చెప్పారు టీడీపీ కార్పొరేటర్లు నేతలు. 42 డివిజన్లో ప్రజాబలం తేల్చుకోవడానికి రెడీగా ఉండమని సవాల్ విసిరారు. రాజీనామాలు చేసి ప్రజాబలం నిరూపించుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ విసిరిన సవాల్కి టీడీపీ నేతలు స్పందించారు. పార్టీ ఆఫీసులో ఆనం వెంకట్రామనారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాజీనామాకు సిద్ధమేనని చెప్పారు. మేయర్ దాకా ఎందుకు? కార్పొరేటర్ జలీల్పై గెలిచి సత్తా నిరూపించుకోమని రూప్ కుమార్కి ప్రతి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జలీల్, పెంచులయ్య, బాలకోటేశ్వరరావు, రాజానాయుడు, మేకల రజని పాల్గొన్నారు. ఎమ్మెల్యేలిద్దరూ రాజీనామా చేస్తే మేయర్ కూడా తక్షణం రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకుంటామని అన్నారు. నువ్వు మీరు ఇచ్చిన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం. కాకపోతే చిన్న మనవి ఏంటంటే, మేయర్ రాజీనామా చేస్తాడు, ఎమ్మెల్యేలిద్దరిని రాజీనామా చేసి ఎలక్షన్లోకి పోతాం, ప్రజలే తీర్పిస్తారు. రేపు 11 గంటలకి కమిషనర్ దగ్గర మా కార్పొరేటర్ జలీల్ గారు రాజీనామా చేసేదానికి సిద్ధమయ్యారు. రూప్ గారు, మీరు చెప్పారు 54 డివిజన్లలో ఎక్కడైనా ఎప్పుడైనా రాండి అని. నీ స్థాయికి మా కార్పొరేటర్తో గెలువు, నువ్వు మేయర్ దాకా బల్లా నీకు. మా కార్పొరేటర్ జలీల్ గారు ఓడిపోతే మేయర్ రాజకీయ సన్యాసం తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఓడిపోతే నువ్వు చెప్పినట్టు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నువ్వు మీ ఎమ్మెల్యేలు రాజకీయ సన్యాసం తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారా? నేను 42 కార్పొరేటర్గా ఛాలెంజ్ ఇస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఈ రెండు కానీ ఉంటే రా, బస్తీమే సవాల్. ఏం మీరు బెదిరిస్తే భయపడాలనుకుంటున్నారా? ఈరోజు ఎవరు బలం మీద ఎవరు గెలిచారో కూడా రుజువుపించుకున్నాం. ఈరోజు మా ఏ కార్పొరేటర్ అయినా రెడీగా ఉన్నాం. కానీ ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చింది. ఖచ్చితంగా 42 డివిజన్లో రండి, చూసుకున్నాం. ఒకవేళ నేను ఓడిపోతే మా మేయర్ చేత రాజకీయ సన్యాసం తీసుకుంటాం. అదేవిధంగా మీరు ఓడిపోతే మీరు కూడా మీ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజకీయ సన్యాసం తీసుకోవాలా? కావలి వెంకటరావు నగర్లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న 2 మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కావలి పట్టణం వెంకటరావు నగర్లోని ఓ ఇంట్లో రమాదేవి, కామేశ్వరులు నివాసముంటున్నారు. వారు తరచూ హైదరాబాద్కు వెళ్లి వస్తుండటంతో పోలీసులు నిఘా ఉంచారు. వారికి అందిన సమాచారంతో డీఎస్పీ మోహన్రావు, సీఐలు మధుబాబు, మంగారావులు తమ సిబ్బందితో కలిసి దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం కోసం విచారిస్తున్నారు. అయితే పోలీసు తనిఖీల్లో మాదక ద్రవ్యాలు దొరికాయా లేక అనుమానంతో అదుపులోకి తీసుకున్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
పొదలకూరు పట్టణంలోని దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. తూనికలు సక్రమంగా లేని దుకాణాలపై కేసులు నమోదు చేశారు. పొదలకూరు పట్టణంలోని దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. సరైన బిల్లులు తూనికలు లేని షాపులపై కేసులు నమోదు చేశారు. తూనికలు కొలతలు సక్రమంగా ఉండాలని లేకుంటే కఠిన చర్యలు చేపడతామని తూనికల అధికారిని లిల్లీ పేర్కొన్నారు. సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానితులను విచారించారు. సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తనిఖీలను చేపట్టారు. ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు. అనుమానితులను విచారించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో తాము ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.